నమస్తే అన్న, అందరికీ నమస్కారం. సౌదీ అరేబియాలో ఇటీవల ఇద్దరు ఫిలిపినో మహిళలు ఎవరైతే ఉన్నారో, ఫిలిపిన్ దేశానికి చెందిన మహిళలు, అనుమానాస్పదంగా మృతి చెందారు. అలాగే వాళ్ళ యొక్క మరణాలను పరిశీలించడంలో ఆ యొక్క కుటుంబాలు సౌదీ అరేబియా ప్రభుత్వ సహాయాన్ని కోరుతూ ఉన్నాయి. అలాగే ఇద్దరు ఫిలిపినో మహిళలు ఓవర్సీస్ ఫిలిపినో కార్మికుల కుటుంబాలు గత నెలలో సౌదీ అరేబియాలో వాళ్ళ మరణాలకు సంబంధించిన పరిస్థితులను పరిశోధించడానికి ప్రభుత్వ సహాయాన్ని కోరుతూ ఉన్నారు. జూన్ 16 సౌదీ అరేబియాలో జేలిన్ ఆర్గుజోన్ జూలై 29 ఆమె మరణానికి కొద్దిసేపటి ముందు తన యొక్క యజమాని దుర్వినియోగం చేసినట్లు నివేదించారు. దీనికి అధికారికంగా కార్డియాక్ అరెస్ట్ అని కారణం చెప్పబడింది. అలాగే ఒక ఫిలిపినో మహిళ మనం చూసుకుంటే తన యొక్క యజమాని అయితే నివేదించడం జరిగింది. తన ఇంట్లో పనిచేస్తూ ఉన్న మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పేసి నివేదించడంతో వెంటనే వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెను హాస్పిటల్కు తరలించగా ఆమె గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కానీ ఆ యొక్క కుటుంబం ఏదైతే ఉందో ఆమె యొక్క మరణం పైన మాకు అనుమానంగా ఉందని చెప్పి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి తెలుపుతూ ఉన్నారు. యజమాని పైన తమకు అనుమానాలు ఉన్నట్లయితే ఆ యొక్క ఫిలిపినో కుటుంబాలు తెలుపుతూ ఉన్నాయి. చాలా వరకు మనం చూసుకుంటే ఇలా చనిపోయినప్పుడు సహజ మరణం అని చెప్పి డెత్ సర్టిఫికెట్ లో రాస్తూ ఉన్నారని చెప్పి, అలాగే ఈ యొక్క ఇద్దరు మహిళల మరణాలు ఏదైతే ఉన్నాయో అనుమానాస్పదంగా ఉన్నట్లు రెండు కుటుంబాల కుటుంబ సభ్యులు ఫిలిపినో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరడంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌదీ ప్రభుత్వ సహాయాన్ని కోరింది. వీళ్ళ యొక్క ఇద్దరి మరణాలు ఏ విధంగా సంభవించాయి, నిజ నిర్ధారణ చేయాలని చెప్పి కోరడం జరిగింది. మరి సౌదీ అరేబియా ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేసి ఎటువంటి రిపోర్టు ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.